హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో టైమ్స్ టేబుల్ అప్లికేషన్ ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకుందాం. ఇక్కడ 25 ఎంటర్ చేస్తే 25 టేబుల్ అనేది ప్రింట్ అవుతుంది. సో ఈ విధంగా మీరు ఏ నెంబర్ ఇస్తే ఆ నెంబర్ టేబుల్ అనేది ప్రింట్ అవుతుంది. సో ఈ అప్లికేషన్ ఎలా డెవలప్ చేయాలో నేర్చుకుందాం. ఈ అప్లికేషన్ డెవలప్ చేయాలంటే మనకి ఫంక్షన్స్ మీద బేసిక్ ఐడియా ఉండాలి. ఫంక్షన్స్ బేసిక్స్ నేర్చుకొని తర్వాత యాప్ని డెవలప్ చేద్దాం. ముందుగా మనం కంపైలర్లో న్యూ ఫైల్ క్రియేట్ చేద్దాం. సో ఇక్కడ సోర్స్ ఫోల్డర్ మీద రైట్ క్లిక్ చేసి న్యూ కాట్లిన్ అని క్లిక్ చేయండి. ఫైల్ నేమ్ ఎంటర్ చేయండి. కాట్లిన్లో ఫైల్ అనేది ముందు మెయిన్ ఫంక్షన్తో స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ మనం మెయిన్ ఫంక్షన్ యూజ్ చేస్తున్నాం కదా, ఇది కూడా ఒక ఫంక్షనే. వీటిని బిల్టిన్ ఫంక్షన్స్ అంటారు. బిల్టిన్ ఫంక్షన్స్ అంటే సిస్టమే క్రియేట్ చేస్తుంది. ప్రింట్ స్టేట్మెంట్ కూడా బిల్టిన్ స్టేట్మెంటే. సో మన ఓన్గా ఫంక్షన్స్ క్రియేట్ చేయాలనుకుంటే ఈ విధంగా డిక్లేర్ చేయాలి. ఫన్ అనే కీవర్డ్ ఎంటర్ చేసి స్పేస్ ఫంక్షన్ నేమ్. మీరు ఏదైతే ఫంక్షన్ నేమ్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ నేమ్ ఎంటర్ చేయండి. సో ఫ్లవర్ బ్రాకెట్స్ని ఓపెన్ చేయండి. ఇందులో మనం మన ఫంక్షన్కి సంబంధించిన కోడ్ అనేది రాయడం జరుగుతుంది. సింపుల్గా ప్రింట్ స్టేట్మెంట్ని ప్రింట్ చేయండి. సో దీన్ని ఫంక్షన్ డెఫినేషన్ అంటాం. సో ఈ ఫంక్షన్ మీరు యూజ్ చేయాలంటే ఫంక్షన్ కాల్ చేయాలి. ఎగ్జాంపుల్, మనం రియల్ టైంలో ఎవరికైనా ఫోన్ కాల్ చేస్తాం. ఎందుకంటే ఎదుటి వ్యక్తి నుంచి మనకి సమ్ ఇన్ఫర్మేషన్ రావడం కోసం మనం కాల్ అనేది చేస్తాం. అదేవిధంగా ప్రోగ్రామ్లో టాస్క్ని కంప్లీట్ చేయడం కోసం మనం ఫంక్షన్ని కాల్ చేస్తాం. సో ఫంక్షన్ కాల్ అనేది ఫంక్షన్ నేమ్ డిఫైన్ చేసి అక్కడ మనం బ్రాకెట్స్ ఓపెన్ చేస్తే సరిపోతుంది. సో ఇది సింపుల్ ఫంక్షన్. సో ఇందులో మనం ఏమి ఎక్స్ట్రా కోడ్ అనేది ఏమీ మెన్షన్ చేయలేదు. సో వన్స్ మీరు ఇది రన్ చేయండి, మనకు అవుట్పుట్ అనేది హాయ్ హలో అని ప్రింట్ అయింది. అదేవిధంగా మీరు కాల్ చేసేటప్పుడు ఏమైనా వాల్యూస్ని పాస్ చేయాలి అనుకుంటే, సో ఫంక్షన్స్లో పారామీటర్స్ యూజ్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ చేయాలనుకుంటున్నారు. సో 2 నెంబర్స్ మీరు పాస్ చేస్తే మీకు అవి యాడ్ అవి అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వాలి. సో దానికోసం మీరు ఎడిషన్ అనే ఫంక్షన్ని డిఫైన్ చేయండి. సో ఈ ఫంక్షన్లో మనం 2 వాల్యూస్ని రిసీవ్ చేసుకోవాలి కదా. సో దానికోసం 2 వేరియబుల్స్ని డిఫైన్ చేయండి, num1 num2 అని. సో ఇవి ఇంటీజర్ టైప్. సో ప్రింట్ స్టేట్మెంట్లో మీరు ఈ 2 నెంబర్స్ని యాడ్ చేయాలి కదా. సో num1 ప్లస్ num2 అని టైప్ చేయండి. నెక్స్ట్ వీటిని కాల్ చేయడం కోసం మనం మెయిన్ ఫంక్షన్లో ఎడిషన్ ఆఫ్ 2 వాల్యూస్ని మీరు ఏదైతే పంపించాలనుకుంటున్నారో ఆ వాల్యూస్ని ఎంటర్ చేయండి. వన్స్ కంప్లీట్ అయిన తర్వాత మీరు రన్ చేసి చూడండి. సో అవుట్పుట్ 30 అని వచ్చింది. సో ఈ విధంగా మీరు ఫంక్షన్స్ డిఫైన్ చేయొచ్చు. మనం క్రియేట్ చేసే అప్లికేషన్లో మల్టిప్లికేషన్ ఫంక్షన్ యూజ్ చేస్తాం. సో దాని లాజిక్ని మనం ఇక్కడ నేర్చుకుందాం. సో మల్టిప్లికేషన్ టేబుల్ అనే మెథడ్ని డిఫైన్ చేయండి. సో ఇందులో మనం ఇన్పుట్ అనేది రీడ్ చేయాలి. సో దానికోసం ఒక వేరియబుల్ నేమ్ అనేది తీసుకోండి. సో నేను ఇక్కడ నెంబర్ అనే వేరియబుల్ తీసుకుంటున్నా. నెక్స్ట్ మనకి టేబుల్లో అప్ టు 12 నెంబర్స్ ప్రింట్ అవ్వాలి. సో దానికోసం ఫర్ లూప్ యూజ్ చేయండి. మీరు బేసిక్స్ బాగా ప్రాక్టీస్ చేస్తే మీకు ఇవన్నీ ఈజీగా ఉంటాయి. సో ఫర్ లూప్ కోసం మనం ముందు వీడియోస్లో నేర్చుకున్నాం కదా. సో సింపుల్గా వేరియబుల్ నేమ్ స్పేస్ ఇన్ రేంజ్ అనేది ఎంటర్ చేయండి. మనకు 1 to 12 నెంబర్స్ అనేవి కావాలి. నెక్స్ట్ ఈ వాల్యూస్ని స్టోర్ చేసుకోవడానికి స్ట్రింగ్ టైప్ వేరియబుల్ని డిఫైన్ చేయండి. సో నేమ్ వచ్చి అవుట్పుట్ అనివ్వండి. మనకి డిస్ప్లేలో ఏ టేబుల్ అయితే ఎంటర్ చేస్తున్నామో ఆ టేబుల్ నెంబర్ అనేది ప్రింట్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, 2 అనే నెంబర్ తీసుకుంటే మనకి ముందు 2 అనేది ప్రింట్ అవ్వాలి కదా. సో దానికోసం మీరు ప్రింట్ స్టేట్మెంట్లో $ నెంబర్ అని మెన్షన్ చేయండి.
నెక్స్ట్ ఇంటూ మార్క్ ప్రింట్ అవ్వాలి. సో దానికోసం మీ కీబోర్డ్లో ఎక్స్ అనే కీవర్డ్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ మనకి 1 to 12 నెంబర్స్ ప్రింట్ అవ్వాలి 1 by 1. సో దానికోసం మనం $i అని డిఫైన్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఈక్వల్ టు, ఇక్కడ మనకి మల్టిప్లికేషన్ ఆపరేషన్ అనేది పెర్ఫామ్ అవ్వాలి. సో మనకి మనం ఇచ్చిన నెంబరు మనకి సీక్వెన్స్ నెంబర్ i వాల్యూ ఉంది కదా, రెండు కూడా మల్టిప్లికేషన్ అయ్యి అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వాలి. సో ఇక్కడ మనం స్టార్ అనే ఆపరేటర్ యూజ్ చేస్తున్నాం. వన్స్ మనకు ఒక లైన్ ప్రింట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇది న్యూ లైన్కి ప్రింట్ అవ్వాలి. సో దానికోసం మీరు ప్రింట్ ఎల్ఎన్ అనే కీవర్డ్ యూజ్ చేయండి. సో వన్స్ కంప్లీట్ అయిన తర్వాత డెఫినేషన్ మీరు ఈ మల్టిప్లికేషన్ టేబుల్ ఫంక్షన్ని కాల్ చేయాలి. సో మీరు మెయిన్ ఫంక్షన్లో ఫంక్షన్ నేమ్ డిఫైన్ చేసి మీరు ఏ నెంబరు ప్రింట్ చేయాలనుకుంటున్నారో ఆ నెంబర్ ఎంటర్ చేయండి. సో ఇక్కడ మనం 3 ఇచ్చాం. సో 3 టేబుల్ అనేది మనకి ప్రింట్ అవ్వాలి. ఎస్, మన అవుట్పుట్ చూసారు కదా. సో 1 to 12 టేబుల్ వరకు ప్రింట్ అయింది. సో ఈ విధంగా మనం ఏ నెంబర్ ఇస్తే ఆ నెంబర్ ప్రింట్ అవుతుంది. ఈ బేసిక్స్ చాలు మనం క్రియేట్ చేసే యాప్కి. ముందుగా ఆండ్రాయిడ్ స్టూడియో ఓపెన్ చేయండి. ఒకవేళ మీరు ఇంకా ఇన్స్టాల్ చేయకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగింది. సో మీరు అది చూసి ఆండ్రాయిడ్ స్టూడియో ఎలా ఇన్స్టాల్ చేయాలి, కాన్ఫిగర్ చేయాలో నేర్చుకోవచ్చు. ఆండ్రాయిడ్ స్టూడియో మనం ఓపెన్ చేస్తే విండో ఎలా ఉంటుంది, సో ఇందులో న్యూ ప్రాజెక్ట్ని క్లిక్ చేయండి. డిఫాల్ట్గా ఎంటీ యాక్టివిటీని క్లిక్ చేయండి. యాప్ నేమ్ వచ్చి టైమ్ స్టేబుల్ అని టైప్ చేయండి. రిమైనింగ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంచేసి ఫినిష్ క్లిక్ చేయండి. వన్స్ ప్రాజెక్ట్ కంప్లీట్గా లోడ్ అయిన తర్వాత మనకి విండో ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. యాక్టివిటీ మెయిన్ క్లిక్ చేయండి. సో ఇందులో మనకి యూఐ ఉంది కదా, డిఫాల్ట్గా ఉన్న టెస్ట్ వ్యూని డిలీట్ చేసేయండి. సో ఇక్కడ మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ యూజ్ చేయొచ్చు. సో మనం లీనియర్ లేఅవుట్ని యూజ్ చేద్దాం. సో లేఅవుట్స్ క్లిక్ చేసి లీనియర్ లేఅవుట్ని డ్రాగ్ చేసి ఇక్కడ డ్రాప్ చేయండి. సో మీరు ఇక్కడ ఎక్స్ఎంఎల్ కోడ్లో చూడండి కన్స్టెంట్ లేఅవుట్ ఉంది కదా. సో మనం లీనియర్ లేఅవుట్తో స్టార్ట్ చేద్దాం. సో కన్స్టెంట్ లేఅవుట్ అనేది రిమూవ్ చేసేయండి. సో ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది కదా, ఆల్ట్ ఎంటర్ క్లిక్ చేయండి. కంప్లీట్ అయిన తర్వాత మీరు లీనియర్ లేఅవుట్లో ఎడిట్ టెస్ట్ అనేది ఎంటర్ చేయాలి ముందు. సో దానికోసం ప్లెయిన్ టెస్ట్ తీసుకోండి, డ్రాగ్ చేసి డ్రాప్ చేయండి. తర్వాత మనకి బటన్ అనేది డిస్ప్లే అవ్వాలి. సో బటన్ డ్రాగ్ చేసి డ్రాప్ చేయండి. నెక్స్ట్ టెస్ట్ వ్యూ. మన అవుట్పుట్లో మనం బ్యాక్గ్రౌండ్లో ఒక ఫ్రేమ్ యూజ్ చేసాం. సో దాన్ని మీరు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ కాపీ చేసుకోండి. సో మీరు కాపీ చేసుకున్న తర్వాత రిసోర్స్ ఫోల్డర్లో డ్రాపబుల్ ఫోల్డర్ ఉంది కదా, దాన్ని రైట్ క్లిక్ చేసి పేస్ట్ చేయండి. సో నేమ్ మనకి అన్ని స్మాల్ లెటర్స్ ఉండాలి ఇక్కడ. వన్స్ కంప్లీట్ అయిన తర్వాత స్ప్లిట్ స్క్రీన్ యూజ్ చేయండి. సో మనకి లీనియర్ లేఅవుట్లో బ్యాక్గ్రౌండ్ అనేది సెట్ చేయండి. సో బ్యాక్గ్రౌండ్ మనం కాపీ చేసిన ఫ్రేమ్ బ్యాక్ అని ఉంది కదా, దాన్ని మెన్షన్ చేయండి. సో ఇక్కడ మనకి ఎడిట్ టెక్స్ట్ అవన్నీ కూడా పైన ఉన్నాయి. సో అవి మీరు కిందకి రావాలి అనుకుంటే మార్జిన్ టాప్ యూజ్ చేయాలి. సో 100 dpi తీసుకోండి. నెక్స్ట్ మీరు విత్ వచ్చి వ్రాప్ కంటెంట్ తీసుకోండి. సో మనకి ఎంత సైజ్ కావాలో అంతే ఆక్యుపై చేస్తుంది. నెక్స్ట్ మీరు లీనియర్ లేఅవుట్లో గ్రావిటీ అనేది సెంటర్ హారిజాంటల్ అని మెన్షన్ చేయండి. అదేవిధంగా బటన్ కూడా వ్రాప్ కంటెంట్ అనే ఉంది. సో టెస్ట్ వ్యూకి వచ్చి హైట్ మ్యాచ్ పేరెంట్ అనే ఉంది, ఎందుకంటే మనకి ఎంటైర్ ఆక్యుపై అవ్వాలి కదా. సో దానికోసం నెక్స్ట్ దీనికి గ్రావిటీ వచ్చి సెంటర్ హారిజాంటల్ అనే ఉంది. నెక్స్ట్ ఎడిట్ టెస్ట్లో మనకి హింట్ అనేది ఎంటర్ టేబుల్ నెంబర్ అని ప్రింట్ అవ్వాలి. సో దానికోసం హింట్ అనే అట్రిబ్యూట్ తీసుకోండి. సో మనం ఎడిట్ టెస్ట్లో నేమ్ అని టైప్ చేయడం వల్ల మనకి హింట్ అనేది కనిపించట్లేదు. సో దానికోసం నేమ్ రిమూవ్ చేసేయండి. ఎడిట్ టెస్ట్లో మనకి టెస్ట్ అనేది సెంటర్ నుంచి టైప్ అవ్వాలనుకుంటే గ్రావిటీ సెంటర్ అని ఇవ్వండి. ఇన్పుట్ టైప్ నంబర్ అని ఇవ్వండి.
సో మన కీబోర్డ్లో ఓన్లీ నంబర్సే డిస్ప్లే అవుతాయి. నెక్స్ట్ ప్యాడింగ్ 20 dB అనే ఉంది. సో మనకి ఇన్సైడ్ స్పేస్ అనేది క్రియేట్ అవుతుంది. టెస్ట్ సైజ్ వచ్చి 18 SP అనే ఉంది. ఇది డీఫాల్ట్ సైజ్ మనకి. సో వన్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇది బటన్ విడ్జెట్ క్లిక్ చేయండి. ఇందులో మనం మార్జిన్ టాప్ అనేది 10 dB అనే ఉంది. సో స్పేస్ అనేది ఉంటుంది ఎడిట్ టెస్ట్కి బటన్కి. నెక్స్ట్ దీని బ్యాక్గ్రౌండ్ వచ్చి మనం కలర్ అనేది మెన్షన్ చేయాలి బ్యాక్గ్రౌండ్. బట్ మీకు ఈ బటన్ అనేది రెక్టాంగిల్లో ఉంది. సో దీన్ని మీరు మీకు నచ్చిన సైజులో మెన్షన్ చేయాలి. అంటే కార్నర్స్ అవి రౌండ్గా రావాలి అనుకుంటే మీరు డ్రాబుల్ ఫైల్ అనేది క్రియేట్ చేయాలి. సో దానికోసం డ్రాబుల్ ఫోల్డర్ మీద రైట్ క్లిక్ చేసి న్యూ మీద కర్సర్ ఉంచి డ్రాబుల్ రిసోర్స్ ఫైల్ అని క్లిక్ చేయండి. సో ఇక్కడ ఫైల్ నేమ్ అనేది మెన్షన్ చేయండి. సో నేను బటన్ బ్యాక్గ్రౌండ్ అని ఇస్తున్నా, ఆల్ స్మాల్ లెటర్స్. సో రూట్ ఎలిమెంట్ వచ్చి షేప్ అని ఇస్తున్నా. సో మనం షేప్ అనేది చేంజ్ చేస్తున్నాం. అది కలర్ అనేది మెన్షన్ చేయాలనుకుంటే సాలిడ్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేయాలి. సో నేను ఇక్కడ కలర్ అనేది ఇక్కడ ఆరెంజ్ కలర్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ బటన్ అనేది మనకి రౌండ్గా రావాలి షేప్. సో దానికోసం మీరు కార్నర్స్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేయండి. రేడియస్ 7 dB అనేవ్వండి. సో మీకు స్మాల్ చేంజ్ అయితే కనిపిస్తుంది. ఎక్కువ రౌండ్గా రావాలనుకుంటే సో మీరు సైజ్ ఇంక్రీజ్ చేస్తే మీకు ఇంకెక్కువ వస్తుంది. సో మన అవుట్పుట్కి 7 dB సరిపోతుంది. సో నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి ఇక్కడ BTN బ్యాక్గ్రౌండ్ అనేవ్వండి. మనకి టెస్ట్ కలర్ అనేది వైట్ తీసుకున్నాం. సో F సిక్స్ టైమ్స్ టైప్ చేయండి. నెక్స్ట్ టెస్ట్ వచ్చి డిస్ప్లే అని టైప్ చేయండి. నెక్స్ట్ టెస్ట్ యూ క్లిక్ చేయండి. టెస్ట్ సైజు 21 SP అని టైప్ చేయండి. సో నెక్స్ట్ టెస్ట్ వచ్చి నేను చెక్ చేయడం కోసం మెన్షన్ చేస్తున్నా 2204 అని. సో టెస్ట్ ఇంకా కొంచెం పెద్దగా అవడం కోసం సైజ్ ఇంక్రీజ్ చేయండి. మనకి కంప్లీట్ అయిన తర్వాత మీరు మార్జిన్ టాప్ అనేది ఒక 10 dB ఇవ్వండి. సో స్పేస్ అనేది వస్తుంది. గ్రావిటీ సెంటర్ ఆరిజెంటల్ అని టైప్ చేయండి. నెక్స్ట్ లైన్ హైట్, అంటే లైన్కి లైన్కి మధ్య గ్యాప్ 44 dB అని టైప్ చేయండి. సో టెస్ట్ ఫాంట్ చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ మీరు అట్రిబ్యూట్స్లో ఫాంట్ ఫ్యామిలీ అని టైప్ చేయండి. సో మోర్ ఫాంట్స్ క్లిక్ చేసి సో మనకి ఫాంట్ అప్లై అయింది కదా. సో అదేవిధంగా మీరు టెస్ట్ కలర్ అనేది బ్లాక్ తీసుకోండి. సో 0 ని 6 times టైప్ చేయండి, సరిపోతుంది. ఇక్కడ ఐ ఐకన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. సో సిస్టమ్ UI క్లిక్ చేస్తే మీకు స్టేటస్ బార్ అనేది కనిపిస్తుంది. సో మనకి ఇది అవుట్పుట్లో ప్రింట్ అవ్వకూడదు. సో అంటే మనకి కనిపించకూడదు. దానికోసం మీరు వాల్యూస్ ఫోల్డర్లో styles.xml అనే ఫైల్ ఉంటుంది. సో ఇందులో మీరు డార్క్ యాక్షన్ బార్ అని ఉంది కదా, సో అది రిమూవ్ చేసి నో యాక్షన్ బార్ అని టైప్ చేయండి. సో మీరు ఇక్కడ చూడొచ్చు స్టేటస్ బార్ అనేది రిమూవ్ అయింది. నెక్స్ట్ మీరు మన అప్లికేషన్ని సింగిల్ కలర్ కింద డిఫైన్ చేయాలనుకుంటే colors.xml కలర్స్ అన్ని సేమ్ కలర్ ఇవ్వండి. సో మీరు ఒకసారి చెక్ చేయండి, పైన వైట్ కలర్ రావాలి బట్ ఆరెంజ్ కలర్ అనేది ఉంది. సో దానికోసం కలర్ ప్రైమరీ డార్క్ అని ఉంది కదా, సో అక్కడ మీరు వైట్ కలర్ మెన్షన్ చేయండి. సో వన్స్ కంప్లీట్ అయిన తర్వాత ఒకసారి చెక్ చేసి చూడండి. రైట్, సో మనకి యూజర్ ఇంటర్ఫేస్ అనేది క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంప్లిమెంటేషన్, సో మన ఫంక్షనాలిటీస్ యాడ్ చేయాలి. సో దానికోసం ముందుగా ఐడీస్ మెన్షన్ చేయండి. ఎడిట్ టెస్ట్కి ఎడిట్ నెంబర్ అని, నెక్స్ట్ బటన్కి డిస్ప్లే, అంటే బటన్ డిస్ప్లే అని టైప్ చేయండి. అదేవిధంగా టెస్ట్ యొక్క కూడా ఐడియాని ప్రొవైడ్ చేయండి. సో టెస్ట్ అవుట్పుట్, వన్స్ ఐడీస్ కంప్లీట్ చేసిన తర్వాత మెయిన్ యాక్టివిటీ ఫైల్ ఓపెన్ చేయండి. సో ఇందులో మనం డిక్లరేషన్ చేయాలి. సో ఎడిట్ టెస్ట్ బటన్ టెస్ట్ యూ, సో 3 fields అనేవి మనం డిక్లేర్ చేయాలి. సో ఇవన్నీ మనం ముందు వీడియోలో బేసిక్స్లో కవర్ చేసాం. సో ఇక్కడ మీకు ఎర్రర్ వస్తే అక్కడ మీరు క్లిక్ చేసి ఆల్ట్ ఎంటర్ క్లిక్ చేస్తే మీకు ఎర్రర్ పోతుంది. వన్స్ డిక్లరేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఇనిషలైజేషన్ చేయాలి. సో మనం క్రియేట్ చేసిన వేరియబుల్లోకి మన యూజర్ ఇంటర్ఫేస్లో ఉన్న కాంపోనెంట్స్ని ఇంపోర్ట్ చేసుకోవాలి.
ఒకవేళ ఐడి నేమ్ డౌట్ ఉంటే ఒకసారి ఎక్స్ఎంఎల్ ఫైల్లోకి వెళ్ళి ఐడిని కాపీ చేసుకొని మన మెయిన్ యాక్టివిటీలో పేస్ట్ చేయండి. సో ఈ విధంగా మీరు ఇనిషియలైజ్ చేయాలి మీరు ఏ కాంపోనెంట్స్ యూజ్ చేయాలనుకుంటున్నారో ఆ కాంపోనెంట్స్ని. వన్స్ ఇనిషియలైజేషన్ కంప్లీట్ అయిన తర్వాత బటన్కి క్లిక్ లిజనర్ అనేది యాడ్ చేయాలి. ఈ బటన్ ఏం పర్ఫామ్ చేస్తుందంటే, సో మనం బటన్ క్లిక్ చేయగానే ఎడిట్ టెస్ట్లో ఉన్న టెస్ట్ని రిసీవ్ చేసుకొని దాన్ని మల్టిప్లికేషన్ ఫంక్షన్ కాల్ చేస్తుంది. సో మనకి అవుట్పుట్ అనేది టెస్ట్ వ్యూలో ప్రింట్ అవుతుంది. సో ముందుగా మన ఎడిట్ టెస్ట్లో ఉన్న టెస్ట్ని టెంపరీ వేరియబుల్లోకి స్టోర్ చేద్దాం. సో వేర్ టెంప్ అని టైప్ చేయండి. సో టైప్ వచ్చి స్ట్రింగ్ ఈక్వల్ టు వేరియబుల్ క్వశ్చన్ మార్క్ డాట్. సో మనకి క్వశ్చన్ అనేది నాట్ నల్ అనే కన్స్ట్రెయింట్ కోసం యూజ్ చేస్తాం. సో కోట్లిన్లో ఇది డిఫాల్ట్గా ఉంటుంది. సో ఇది ఆబ్జెక్ట్కి రైట్ సైడ్ ఉంటుంది. ఎడిట్ టెస్ట్ని మనం స్ట్రింగ్లోకి కన్వర్ట్ చేయాలంటే డాట్ టూ స్ట్రింగ్ అని మెన్షన్ చేయాలి. సో ఇక్కడ మనం మల్టిప్లికేషన్ టేబుల్కి డెఫినేషన్ అనేది రాయాలి. సో మనం ముందు లాజిక్ ఇంప్లిమెంట్ చేసాం కదా, సేమ్ లాజిక్ ఇక్కడ అప్లై చేస్తాం. సో ఇక్కడ నెంబర్ ఇంటీజర్ టైప్. సో ఫంక్షన్ కాల్లో మనం నెంబర్ అనేది మెన్షన్ చేయాలి. సో మీకు టైప్ కన్వర్షన్ ఈజీగా అర్థం కావాలంటే ఒక వేరియబుల్ కన్వర్ట్ స్ట్రింగ్ అనే ఇంటీజర్ వేరియబుల్ తీసుకున్నాం. సో ఇంటీజర్లోకి మనం ఈ స్ట్రింగ్ వేరియబుల్ని కన్వర్ట్ చేయాలి. సో దానికోసం టెంప్ డాట్ టూ ఇంట్ అని మెన్షన్ చేస్తే సరిపోతుంది. సో మనం ఈ విధంగా స్ట్రింగ్ని ఇంటీజర్లోకి కన్వర్ట్ చేయొచ్చు. సో వన్స్ కన్వర్ట్ అయిన తర్వాత ఆ కన్వర్ట్ స్ట్రింగ్ అనేది మనం ఇక్కడ కాల్లో మెన్షన్ చేయాలి. ముందు లాజిక్ నేర్చుకున్నాం కదా, సేమ్ లాజిక్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో ఫర్ ఐఎన్ 1 2 12. సో ఇక్కడ మనం టెస్ట్ డాట్ అపెండ్ అని యూజ్ చేస్తున్నాం. సో ఇక్కడ టెస్ట్ కదా మన ఆబ్జెక్ట్, టెస్ట్ అవుట్పుట్. ఇక్కడ అపెండ్ అని యూజ్ చేస్తున్నాం. సో ఈ అపెండ్ ఫంక్షన్ మనం ఈచ్ ఇటరేషన్లో వాల్యూస్ని ప్రింట్ చేస్తాం కదా, ఫస్ట్ 1 అని ప్రింట్ చేస్తాం, సెకండ్ 2 అని ప్రింట్ చేసినప్పుడు ఈ ఫస్ట్ 1 కూడా మనకి ప్రింట్ అవ్వాలి అనుకుంటే అప్పుడు మనం అపెండ్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. సో ఇది మీరు అవుట్పుట్ చూసినప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. సో ఈ అపెండ్లో మనం ఏదైతే ప్రింట్ చేయాలో ఆ వాల్యూస్ని ఎంటర్ చేస్తాం. సో డాలర్ నెంబర్ అండ్ క్రాస్ మార్క్ డాలర్ ఐ, నెక్స్ట్ ఈక్వల్ టు, నెక్స్ట్ మల్టిప్లికేషన్ ఆపరేషన్. సో వన్స్ వన్ లైన్ కంప్లీట్ అయిన తర్వాత మనకి న్యూ లైన్కి ప్రింట్ అవ్వాలి. సో దానికోసం ఇక్కడ మనం స్లాష్ ఎన్ అనే ఎస్కేపింగ్ ఆపరేటర్స్ యూజ్ చేస్తాం. సో వన్స్ మీకు కంప్లీట్ అయిన తర్వాత యాప్ రన్ చేసి చూడండి. నేను USB కనెక్ట్ చేస్తున్నా. సో ఈ వైసర్ సాఫ్ట్వేర్ అనేది మనం కనెక్ట్ చేసిన డివైస్ని మన మానిటర్ మీద డిస్ప్లే చేస్తుంది. సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయిన తర్వాత మనకి అవుట్పుట్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు టేబుల్ నెంబర్ అనేది ఎంటర్ చేసి డిస్ప్లే క్లిక్ చేస్తే మనకి అవుట్పుట్ అనేది అప్ టు 12 వరకు ప్రింట్ అయింది. సో వేరే నెంబర్ ఇస్తే మీకు ఆ టేబుల్ అనేది ప్రింట్ అవుతుంది. బట్ ఇక్కడ మనకి 2 టేబుల్స్ కూడా 1 by 1 ప్రింట్ అయ్యాయి. సో మనకి ఫస్ట్ది క్లియర్ అవ్వాలి అనుకుంటే మనం మెయిన్ యాక్టివిటీలోకి వెళ్ళి ఇక్కడ మల్టిప్లికేషన్ టేబుల్లో మనం టెస్ట్ అవుట్పుట్ డాట్ టెస్ట్ ఈక్వల్ టు ఎంప్టీ స్ట్రింగ్ అని మెన్షన్ చేయాలి. సో అప్పుడు మనం బటన్ క్లిక్ చేసినప్పుడు టెస్ట్ వ్యూలో ఉన్న కంటెంట్ మొత్తం క్లియర్ అయ్యి న్యూ కంటెంట్ అనేది అప్డేట్ అవుతుంది. మళ్ళీ ఒకసారి రన్ చేసి చూడండి. టేబుల్ నెంబర్ అనేది ఎంటర్ చేసాం. సో 11th టేబుల్ ప్రింట్ అయింది. నెక్స్ట్ దీన్ని మాడిఫై చేద్దాం. సో మనకు అవుట్పుట్ అనేది 25 టేబుల్ అనేది ప్రింట్ అయింది. సో ఇది మన ఫైనల్ అవుట్పుట్. సో ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.